స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణం శ్రీనివాసాపురం రోడ్లో నిర్మించిన ఓ షాపింగ్ నిర్మాణంను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేయడంపై వ్యాపారులు ఆందోళన చేపట్టారు. అక్రమ నిర్మాణం చేపట్టిన కారణంగా తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. తమపై కక్షపూరితంగా వ్యవహరించారని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఒకసారిగా వచ్చి జేసీబీతో షాపులు బద్దలు కొట్టారని తమ ఫర్నిచర్ ధ్వంసం చేశారని షాప్ యాజమానులు మీడియాకు తెలిపారు. ఇక ఇది అక్రమ కట్టడమా లేక అన్ని నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టారనే విషయంలో భవన యాజమానుల నుంచి ఇంకా వివరణ రాలేదు. జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం రోడ్లో గల గత 6 నెలలుగా ఏదైతే ఈ షాపులు మేము అద్దెకు తీసుకుని చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్న మా మీద కక్షగట్టి ఈ మున్సిపల్ అధికారులు ఏదైతే ఉన్నారో ఎటువంటి నోటీసులు గాని ఎటువంటి హెచ్చరికలు గాని మాకు జారీ చేయకుండా ఉన్న ఫలంగా 6వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి అతి దారుణంగా రౌడీయజం చేస్తూ మా షాపుల్ని కూల్చి మా ఫర్నిచర్ అలాగే మా ఏదైతే ఫ్రిజ్లు ఉన్నాయో మా వ్యాపారస్థానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయో అన్నీ కూడా ధ్వంసం చేసి రోడ్డు విస్తరణ అనుకుంటూ మమ్మల్ని చాలా దారుణంగా పాడు చేసిన వాళ్ళు కమిషనర్ గారు టీపీఓ గారు అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చి పోలీస్ అధికారులను తీసుకొచ్చి దౌర్జన్యంగా షాపులు పడగొట్టడం జరిగింది. ఇది ఏమిటంటే రోడ్డు విస్తరణ అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు కానీ లేకపోతే ఎటువంటి కొలతలు కానీ లేకపోతే ఎటువంటి కూల్చడాలు కానీ జరగలేదు. ఇదంతా మా మీద కక్షగట్టి మా జీవనాధారం మీద దెబ్బకొట్టిన పరిస్థితులు చూస్తున్నాం. కానీ మేము రోడ్డు విస్తరణ కోసం మీరు ఏదైతే కూల్చారో దానికి మేము పూర్తిగా సహకారం అందిస్తాం. కానీ మీరు కక్షపూరితంగా చేశారు. మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే మేము వడ్డీలకు తెచ్చుకుని ఈరోజు ఈ షాపులు నిర్మించుకున్నాం. కానీ మమ్మల్ని ఈరోజు మా కుటుంబాలని మమ్మల్ని కూడా మీరు రోడ్డు మీదకి లాగారు. మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. రోజు రోజుకి వడ్డీలు పెరుగుతున్నాయి, వ్యాపారం లేదు, మేము అలా ఖాళీగా ఉన్నాం. దయచేసి ఉన్నతాధికారులు అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. రామలక్ష్మి అండి. ఈ జంగారెడ్డిగూడెం గ్రామంలో శ్రీనివాసవరం రోడ్లో మేము షాపు తీసుకున్నామండి. కానీ మాకు తెలియకుండానే షాపులు కూల్చేసి మా సరుకు అంతా నాశనం అయిపోయిందండి. పురుగులు పట్టేస్తున్నాయి, సరుకు అంతా వేస్ట్ అయిపోయింది. మరి మాకు మా జీవనాధారం ఏంటో మాకు అర్థం కావట్లేదు. కనీసం మీరు ఖాళీ చేయండి అని కూడా మాకు ముందుగా కూడా ఒక మాట మాకు చెప్పలేదండి. మరి మేము ఊరేళ్ళు ఉన్నాము, ఊరేళ్ళకుండా ఈ షాపులన్నీ చికాకు చేసేసారు. మరి మా షాపు సరుకులన్నీ వేస్ట్ అయిపోయినాయి, మాకు వ్యాపారాలు లేక మేము ఇలా ఖాళీగా కూర్చున్నామండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు. మేము 3-4 లక్షల రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి వడ్డీలు కడుతున్నాము ఏంటి. మేము లోన్ డబ్బు లేక లోన్ తీసుకున్నామండి. ఆ లోన్ వాళ్ళు వాళ్ళు లోన్ కట్టాలి, మరి ఆ లోన్ వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదండి. మరి మీరే మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. ప్రసాద్ అన్న, మాది ఆహా మనవంటలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మాది రాజమండ్రి. బతుకుతీరు కోసం ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నాం. మాకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఉన్న ఫలంగా 2-3 గంటల సమయానికి వచ్చి మొత్తం కూల్చివేశారు. మాకున్న మెటీరియల్ కానీ మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఫ్రిడ్జ్లు 2 డ్యామేజ్ అయిపోయినాయి. డబ్బుల పరంగా కూడా బ్యాంకులో లోన్ తీసుకుని, ఇదే బ్యాంకులో మేము లోన్ తీసుకుని షాప్ పెట్టుకోవడం జరిగింది. సుమారుగా 15,000 దాకా నష్టపోయాం. బ్బ్యాంకుల్లో నూనె 2 లక్షలు తీసుకొచ్చాం బయట నుంచి. ఫ్రిడ్జ్లు 2 డ్యామేజ్ అయిపోయింది, గ్యాస్ ట్యాంకులు పగిలిపోయి ఇంచుమించుగా సుమారుగా 2.5 లక్షలు అయిందన్న. తీసుకున్నాం తీసుకున్నాం, ఉన్నది, లైసెన్స్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయన్న. అన్నీ ఉన్నాయి సార్, పడగొట్టేశారు. ఇచ్చారు ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడు సంతోషంగానే మాట్లాడుతూనే ఉండండి. ప్రతి స్మార్ట్ ఫోన్పై అదిరిపోయే పండుగ ఆఫర్ల కోసం విచ్చేయండి. సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు ఎదురుగా బోసుకుమార్ సెంటర్, జంగారెడ్డిగూడెం.